सीसी असल अप्पटिके चाला पेंडिंग केसलु उंटिदि सो क्राइम क्लोज स्टेशन अने पेरुनि मेल्लिगा अदि प्रवीण कुमार गारि तर्वात मीरु चूडलेरु ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మధ్యలో సత్యనారాయణ గారు ఎవరో దొర చేశారు అవును ఆ తర్వాత నేను వచ్చాను మీరు వచ్చారు ఆ పేరు కంటిన్యూ అయ్యింది అంటే మంచి కేసులు ఏమన్నా సీసీఎస్కి వస్తాయి సీసీఎస్లో ఖచ్చితంగా కేసు పడుతుంది కేసు పడితే డిటెక్ట్ అవుతుంది సీసీఎస్లో మీరు ఉన్నప్పుడు బాగా గుర్తున్న కేసు ఒకటి చెప్పండి బాగా గుర్తున్నవంటే ఇది చెప్పాను కదా మీకు ఇందాడ చిక్కడపల్లి చిక్కడపల్లి మర్డర్ చాలా ఇంటెలిజెంట్ ప్లానింగ్ యాక్చువల్గా దాన్ని క్లోజ్ చేశారు ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు बट पिटिशन सर पिटिशन वी सर इधुअल वी सस्पेक्ट इट ऐस ए मर्डर बट दीनेमो 174 क्लोज चार सर अन उच्चे बाबू चस्ताजी दाँ टेकअप टेकअप वेरीफाई चुनाव वेरीफाई चुस्टे ईओ गार कंक्लूजन वाड़ा शुगर तो चलो सर शुगर वाल टाइम की एवरू मंदल चलो అంజెప్పి మా ఐఓ కూడా కన్విన్స్ అయ్యారు ఎవర్ సార్ ఐఓ అంతలేండి సో బట్ నేను ఆ రోజు నైట్ వెళ్ళి కూర్చుని నైట్ ఇంట్రోగేట్ చేశాను నైట్ కూర్చున్న తర్వాత అరే నువ్వు అబద్ధం చెప్తున్నావు వాడు నార్మల్ గా చనిపోయే స్టేజ్ అయితే కాదు అది ఏం చేసావో చెప్పమని ఇంట్రోగేట్ చేస్తే ఆ పిఎం రిపోర్ట్ ఏమొచ్చిందండి పిఎం రిపోర్ట్ కూడా మేనేజ్ చేశారు సో అందరి మీద కూడా రిపోర్ట్లు పెట్టాం అప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్ వాళ్ళందరి మీద కూడా రిపోర్ట్లు పెట్టాం ఇట్స్ ఎ క్లియర్ అంటే వెల్ ప్లాన్డ్ మర్డర్ ఎలా చేశారని చెప్పాడండి వాడు అంటే ఏం చేశారంటే ఫస్ట్ అతనికి ఎవరు కూడా వారసులు లేకపోవడంతో 800 గజాలు స్థలం ఆయన పేరు మీద ఉంది అది ఎవరి ద్వారానో తెలుసుకుని ముందు ఆయనకి దగ్గర అవడానికి ప్రయత్నం చేశాడు సో ఆయన ఏ ఆర్గనైజేషన్లో తిరుగుతాడు భజనలకు ఎక్కడికి వెళ్తాడు వెళ్ళి అక్కడ పరిచయం చేసుకుని ఆయనకి సేవకుడిగా మారాడు ఫస్ట్ ఆయన దగ్గర చేరి నమ్రతగా ఉండి ఆయనకి సేవకుడిగా చేరి ఆయనతో పాటు అన్ని విషయాలు గమనిస్తూ ఆయన తెలిసిన వాళ్ళని పరిచయం చేసుకుని రాత్రి పగలు ఆయనతోనే ఉంటూ అతని మీద నమ్మకం కలిగేలాగా చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఒకరోజు ఏం చేశాడంటే డాక్టర్స్ని కొంతమంది వీళ్ళని కన్సల్ట్ చేసి ఏ రకంగా అయితే ఎక్స్పోజ్ ఏ డోసు ఎంత ఏ మెడిసిన్ ఇస్తే ఎక్స్పోజ్ కాకుండా చనిపోతాడు చనిపోయిన తర్వాత పిఎంఈలో కూడా తెలియకుండా ఎండోస్ ఇస్తే తెలుస్తుంది అని చెప్పి ఆ మెడిసిన్ని అడ్మినిస్టర్ చేయటం క్లోరోఫామ్ కానీ మత్తు కానీ ఇట్లా చేసి అవన్నీ తెలుసుకున్న తర్వాత పోలీసులు వెంటనే ఒకరోజు ఇతను ప్లాన్ చేసుకున్న రోజున కొంతమంది భక్తులు ఆయనకి హరే రామ హరే కృష్ణ భక్తులు ఆయన దగ్గరకు వచ్చి భజన చేసి వెళతారు సో ఒక టీంని దానికి ప్రత్యేకంగా పెట్టి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ వెహికల్ని డాష్ ఇచ్చి వాళ్ళతో గొడవపడి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి వాళ్ళతో పాటు వాళ్ళని ఎంగేజ్ చేసి అక్కడ ఒక 3-4 అవర్స్ పెట్టాడు బయటికి రాకుండా అంటే అంత ఇంటెలిజెంట్ మర్డర్ అన్నట్లేదు సో ఈ టైంలో ఇతను పని కానిచ్చేసి తర్వాత బంధువులకు ఇన్ఫామ్ చేసి పిఎంఈకి వెళ్తే పిఎంఈలో కూడా మేనేజ్ చేసుకుని బయటపడడానికి ట్రై చేశాడు బట్ మొత్తం ఆన్ రికార్డు తీసుకుని వచ్చి అంటే వాడు ఏ విధంగా బ్రేక్ అయ్యాడంటే మీరు వాడిని ఏ విధంగా బ్రేక్ తీసుకొచ్చారు ఇంట్రోగేషన్ లేదని చెప్పించుంటారు అరే సార్ రికార్డ్ ఇద్దరా ఎందుకు అనవసరంగా జనరల్గా తెలుస్తుంది ఇది కాస్త తెలివిగా ఇంట్రోగేట్ చేయటం అంతే ఏ విధంగా చేసామంటే అంతగా నేను చెప్పగలం అంటే ఇంకొకటి చాలా క్లారిటీ కావాలి సార్ కరడు కట్టిన నేరస్తుడు వేరు ఐడియాలజీతో ఉన్న వాళ్ళు వేరు ఉంటారు అవును ఐడియాలజీతో ఉన్న వాళ్ళు కొంత బ్రేక్ అయినా కరడు కట్టిన నేరస్తుడు బ్రేక్ కాదు అవును కానీ మీరు ఈ కరడు కట్టిన నేరస్తుని ఎందుకంటే ఒక ఇన్స్టెంట్ ముందు ప్రీ ప్లాన్ లాజికల్గా వాడు ప్లాన్ చేసుకున్న దాన్ని ఒకటొకటి మనం ఓపెన్ చేసుకుంటూ వస్తే వాడు ఏం తప్పు చేస్తున్నాడు అనేది వాడికి కూడా తెలుస్తుంది వాడు హీ కెనాట్ గో బ్యాక్ అంటే ఒక ఇంట్రాక్షన్ ఇలా చేయలేదురా నువ్వు తప్పు చేస్తున్నావు అబద్ధం చెప్తున్నావు నువ్వు మ్యాచ్ అవ్వడం లేదు నువ్వు చెప్పు అంటే దానిలో అతని సైట్ని ముందుగానే ఒక అతను సబ్రిషాన్ని ఇంటికి పిలిపించుకుని ఇంటి దగ్గరే రిజిస్ట్రేషన్ చేయించాడు అతను మగతలో ఉంటే అతనితో వేలుముద్రలు వేయించాడు ఆ సబ్రిషార్ కూడా కొంత అప్పుడు డబ్బులు తీసుకుని ఇతన్ని సహకరించాడు సో ఇవన్నీ కూడా అంటే వెల్ ప్లాన్డ్ మర్డర్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ 800 యాడ్స్ అంటే వాడిని కొట్టకుండా
వాడు చేసిన నేరం మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఎవిడెన్స్ సంపాదించుకొచ్చి ఒక్కొక్కటి ఎత్తుతూ కూర్చున్నారేమో. ఎస్, అరే బాబు అటు వెళ్ళారు ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే ఇంకా వాడే ఓపెన్ అయిపోతాడు. అట్లా సరే, ఇప్పుడు ఆ కేసులో వాడైతే ఒప్పుకున్నారు, ఓకే, వాడిని సహకరించిన ఆఫీసులు అందరి మీద కూడా కేసులు అయ్యా? రిపోర్ట్ అయితే రాశాం. సో కొంతమంది మేనేజ్ చేసుకుంటారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డు వాచ్ ఐ డ్రీమ్.